హలో ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది టోనీ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి ఇంకా చాలా ఆకలిస్తుంది ఏమైనా స్నాక్ స్నాక్ అని ఇంకా అరుస్తూ ఉన్నాడండి టోనీ వచ్చేసి ఇంకా అరుస్తూ ఉంటే ఏం చేస్తానంటే ఇంకా ఇంకా స్నాక్ ఇంట్లో ఏం చేయలేదండి ఇంకా బయట అక్కడ చేస్తారన్నమాట ఇంకా సోనును వెళ్ళి మ్యాగీ తేరా అని చెప్పేసి ఇంకా అన్నానండి ఇంకా తెచ్చాక ఇంకా టోనీ అయితే ఇంకా స్వీటీ టోనీ ఇంక అందరూ కలిసి తినేసారండి ఇంక ఈవినింగ్ అయితే అలా గడిచిపోయిందనమాట ఈవినింగ్ అయితే ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అన్నమాట ఇంకా మార్నింగు అక్క అక్కకైతే కొద్దిగా తలనొప్పి లేసిందండి ఇంకా కొద్దిగా లేటుగా లేసిందనమాట ఇంకా లేటుగా లేవగానే ఇంకా ఇడ్లీ తెప్పించిందండి ఇంక ఇడ్లీ తెప్పించాక ఇంకా ఇడ్లీ అయితే ఇంకా అందరం తిన్నాం అన్నమాట అండ్ ఇంకే టిఫిన్ ఏం చేయలేదు ఇంట్లో ఇంకా అందరికీ ఇడ్లీ తెప్పించుకున్నాం పార్సల్ తెప్పించుకున్నామండి ఇంకా అందరికీ మనిషికి ఒక ప్లేట్ తెప్పించుకున్నాం అనమాట అండ్ సోనుకు సన్నికి అందరికండి ఇంకా మాకు అందరికీ ఇంకా ఒక్కొక్క పార్సల్ అయితే తెప్పించుకున్నాం అనమాట తెప్పించుకొని ఇంకా తినేసామంటాం మనం మార్నింగ్ అయితే వేస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే అలా జరిగిపోయిందనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా టోని తెగ ఆడుతూ ఉన్నాడంట బండితోని ఇంకా అక్కడ చాలా ఆడుతూ ఉన్నాడు అనమాట బాగా సెట్ చేశాడు దాన్ని ఇంకా ఆడుతూ ఉంటాడు అనమాట ఇంక ఇక్కడ సోను అండ్ నాన్న మా హస్బెండ్ అందరూ వచ్చి ఇంకా కూర్చున్నారనమాట అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా చెట్లు అయితే చాలా బాగా మంచిగా అవుతున్నాయండి కనకమ్మ చెట్టు కూడా నేను ఇక్కడ నుండి కొంట అనమాట మా కుండీలో కుండీలో మొలకెత్తిందండి ఇంకా అదే తీసుకెళ్ళాను అనమాట ఇది ఏడు వరాల చెట్టు అంటారు కదండి అది మొగ్గలేసిందా అది చూపెడతాం కొనుకొచ్చిందండి అక్క అయితే ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రోజు పుల్ల చెట్టు ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళే కుండీలో ఉండేది కదా అది తీసుకెళ్ళాను అనమాట ఎంత పెద్దగా అయిందో చూడండి చాలా మొగ్గలు ఉన్నాయండి ఒక పది పదిహేను దాకా ఉన్నాయి చాలా ఒక పదిహేను దాకా ఉన్నాయండి మొగ్గలు అయితే సూపర్ అంటే సూపర్ పోస్తుంది అనమాట ఇంక అందువల్ల నేను అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి ఇక్కడ పెట్టాము అది అండ్ చాలా బాగా పూస్తుందండి అంత పెద్దగా అయింది అసలు చిన్న మొక్క అండి ఎంత మొక్క అది చాలా చిన్న మొక్క నేను పెట్టింది అయితే ఇక్కడ హైదరాబాద్లో ఇంకా తీసుకెళ్ళాక అండ్ ఇక్కడ కూడా చాలా పెద్దగా అయింది ఇంకా తీసుకెళ్ళాక కొద్దిగా మళ్ళీ ఇగరొచ్చి మొగ్గలేసింది అనమాట చాలా ఎన్ని మొగ్గలు ఉన్నాయి ఒక పదిహేను దాకా ఉండొచ్చు మొగ్గలు అయితే అండ్ సూపర్ సూపర్ పూలు పూస్తుంది ఇదైతే చాలా బాగా నాకు ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ అంట ఎక్కడిది ఎక్కడిది అనేసి ఇంకా అడుగుతూ ఉన్నారండి అదైతే ఇంకా చెల్లె తెచ్చిందని చెప్పేసి ఇంకా అంటూ ఉన్నారు అండ్ ఇది వచ్చేసి చెరుకు అండి ఇంకా మేమైతే బయలుదేరుతూ ఉన్నాము హైదరాబాద్కి హైదరాబాద్కి బయలుదేరుతూ ఉంటే ఇంకా అక్క అక్క చెరుకు అండ్ టమాటాలు అండ్ పచ్చిమిర్చి అండ్ ఫిషెస్ పంపించిందండి అండ్ పెద్ద అక్క అండ్ వాళ్ళ ఊరి మధ్యలోకి మధ్యలో నుంచి వెళ్తామన్నమాట ఇంకా అప్పుడు అక్క వచ్చేసి ఇంకా పిల్లలతో పంపించింది అనమాట అక్కలు తెచ్చిచ్చాడండి ఇంకా చేపలు అండ్ టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ వాళ్ళ చేన్లోకి కాస్తాయి కదా టమాటాలు పచ్చిమిర్చి ఇంకా అవి తెచ్చిచ్చింది అండ్ ఈ ఫిషెస్ అయితే ఇంకా పట్టారట అండి ఇంకా బావ తెచ్చాడు అనమాట పెద్ద బావ ఇంకా అక్క అక్క ఇంకా కట్ చేసి మంచిగా నీట్గా కట్ చేసి కడిగి పంపించారండి ఇంకా మళ్ళీ మేము వెళ్ళే వరకు చాలా లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా పంపించదన్నమాట ఆ అక్క అయితే ఇంకా చాలా పెద్ద పంపించారు అండి ఫిషెస్ అయితే అండ్ సూపర్ అంటే సూపర్ ఇంకా మాకు ఇక్కడ దొరకవు కదా అందువల్ల అక్క పంపించింది అన్నమాట పెద్ద అక్క ఇంకా ప్రతి ఒక్కటి పంపిస్తేనే ఉంటుందండి అండ్ అక్క వాళ్ళైతే నాకు అండ్ అమ్మ వాళ్ళ నుండి అక్క వాళ్ళ నుండి వెళ్ళే వస్తాయి నాకు ఏదైనా మీకు ప్రతి ఒక్క బ్లాగ్లో చెప్తూనే ఉంటాను నాకు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అక్క వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళే వస్తాయని అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ఇంకా ఫిష్ కూర అయితే వండుతూ ఉందండి అండ్ అమ్మ మళ్ళీ ట్యాబ్లెట్ టాబ్లెట్లు తీసుకొని వచ్చిందన్నమాట నాన్నకి టాబ్లెట్లు వాడుతూ ఉన్నారు కదండి ఇంకా నాన్నకి టాబ్లెట్లు తీసుకొని అన్నమాట తీసుకొచ్చాను అండ్ ఇక్కడనే తీసుకుంటా ఉన్నారండి ఇంకా టాబ్లెట్లకి అందువల్ల ఇంకా టాబ్లెట్లకైతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చూపెట్టాలి నాన్నని అని ఇంకా చెప్పేసి ఇంకా మళ్ళీ హైదరాబాద్కి అయితే ఇంకా తీసుకొచ్చామన్నమాట ఇంకా మళ్ళీ రేపు వెళ్ళాలండి ట్యాబ్లెట్లకైతే ఇంకా నాన్నకి అండ్ ఇంకా నాన్నకి వెళ్ళాక ఇంకా తర్వాత ఇంటికి వెళ్తామని మళ్ళీ ఇంటికి వెళ్తారనమాట అమ్మ వాళ్ళైతే అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వండుతూ ఉందండి ఫిష్ కూర అయితే అండ్ ఫిషెస్ ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసిందండి అది కట్ చేసి తర్వాత వచ్చేసి ఇంకా ఆవాలు జీలకర్ర వేసిందనమాట తర్వాత వచ్చేసి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసిందండి అవి వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ లేకుండా వేపుకోవాలండి అది వేపుకున్నాక తర్వాత వచ్చేసి ఈ ముక్కల్ని ఇలా కంచూరు మనం కం గంటతో కల కలపద్దండి కలిపితే ఏంటంటే ముక్క అనేది ఇరిగిపోతుంది అనమాట ఇరిగిపోవట్లో మనకు మొత్తం చి కూరలో అంతా చిత్తులు చిత్తులు అనమాట అందువల్ల కలపకుండా మనం గిన్నెని ఇలా ఇలా ఎగిరేసుకున్నాం అనుకోండి మన ముక్కలు కూడా చాలా మంచిగా ఎగుతాయి అనమాట ఫిష్ ముక్కలు అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అందులో అండ్ చింతపులుసు పోసిందండి చింతపులుసు పోసాక అండ్ కొన్ని వాటర్ పోసిందన్నమాట ఇంకా అదైతే మంచిగా మరగనివ్వాలండి మంచిగా మరగాక అండ్ కారము ఉప్పు సరిపడంత మనం ఎంత ఫిష్ తీసుకుంటామో ఎంత కర్రీ తీసుకుంటామో అంత కర్రీకి సరిపడంత కారము అండ్ ఉప్పు వేసుకుందండి అవి మంచిగా మరగనివ్వాలన్నమాట ఫిష్ అయితే మంచిగా ఉడకనివ్వాలండి ఇంకా ఉడకాక నేనేం చేస్తూ ఉన్నానంటే అందులోకి అమ్మ వచ్చేసి మసాలా పట్టు చెప్పేదండి చెప్ప ఏ చేశారంటే తర్వాత వచ్చేసి జీలకర్ర అయితే ఫస్ట్ అయితే జీలకర్ర ఎంపుతూ ఉన్నానండి జీలకర్ర మంచిగా ఒక అరోమా వచ్చేదాకా వేపుకోవాలండి ఒక మనకు మంచి అరోమా వస్తుంది అనమాట అవి ఎంపుకుంటా ఉంటే చాలా మంచి అరోమా వస్తుందండి అవి వేంపుకుంటూ ఉంటే ఇంకా అరోమా వచ్చేదాకా మనకు ఒక కళ్ళు వచ్చేదాకా వేంపుకోవాలన్నమాట వేంపుకున్నాక అవి తీసేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా మెంతులు కూడా వంపుకోవాలండి అది కూడా చూడండి చూపెడుతూ ఉంటాను మీకైతే అక్కడ వచ్చేసి ఇంకా అవి ఎగిపోయాయండి ఇంకా అవి ఎగిపోయాక ఒక ప్లేట్లు అయితే తీసుకుంటా ఉన్నాను అవి కొద్దిగా చల్లరిచాక తర్వాత మిక్సీలో అయితే పడతా ఉండీ తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక ప్యాకెట్ అయితే మెంతులు పోసాను అనమాట ఆ మెంతులు కూడా చాలా ఒక ఆరంభం వచ్చేదాకా వేపుకోవాలండి వేంపుకుంటే మనకు ఆరమ వచ్చినప్పుడే తెలుస్తూ ఉంటుంది ఇది ఎగిపోయిందని చూడండి అలా ఒక కలర్ రావాలి నేను వేసినప్పుడు ఒక కలర్ ఉంది అండ్ తో వేగాక ఒక కలర్ ఉంది చూడండి ఒకవేళ అంటా ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ వచ్చేసి మంచి మంచిగా అయితే ఏగాయండి ఇంక వేగాక అవి ఒక అవి కూడా మందులోనే అవి అది కూడా మందులోనే ఆ ప్లేట్లోనే తీసుకుంటా ఉన్నానండి అండ్ తర్వాత వచ్చేసి కొద్దిగా ధనాలు అండి అండ్ కొన్ని ధనాలు ఎంపుకోవాలన్నమాట కొన్ని ధనాలు ఎంపుకొని అండ్ కొన్ని ధనాలు అయితే పచ్చి ధనాలు కూడా వేసుకోవాలండి కూర చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి కొన్ని కొన్ని అంటే కొన్నే పోసాను అనమాట ఆ ధనాలు కూడా వేయిపుకున్నాక తర్వాత వచ్చేసి మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టేసుకోవడం అనమాట ఇంకా అవి అవి అని చూపెడతా ఉన్నాను ఫస్ట్ వచ్చేసి జీలకర్ర అండ్ మెంతులు అండ్ ధనియాలండి ఇంక ఇక్కడైతే ఫిష్ కూర చాలా మంచిగా మరుగుతూ ఉందండి చూడడానికి ఎంత బాగుంది చూడండి ఇంకా తింటే ఎంత బాగుంటుందో కదా ఇంకా తర్వాత వచ్చేసి అందులోనైతే కొద్దిగా ఆకు అండ్ కొత్తిమీర అది లాస్ట్కి వేసుకోవాలండి లాస్ట్కి వేసుకుంటే మనకి ఏంటంటే చాలా బాగుంటుంది లాస్ట్కి వేసుకుంటే ఒక స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఫిష్ కూర్లో అండ్ ఇక్కడ వచ్చేసి తర్వాత వచ్చేసి మసాలా అవి పట్టేసాక నేను ఇంకా పట్టేయలేదండి చల్లర్చుకుంటా ఉన్నాను అనమాట తర్వాత వచ్చేసి ఒక పెద్ద ఆ అనేది మంచిగా కాల్చుకోవాలండి మన లోపల ఉడకేదాకా కాల్చుకోవాలన్నమాట కాల్చుకుంటే మనకి అది కూడా అండి అండ్ ఇక్కడ ఇది వచ్చేసి కొత్త మిక్సీ అండి నాకు పెళ్ళప్పుడు పెట్టింది కదా అమ్మ నేను రేపటి బ్లాగ్లో కూడా వస్తుంది చెప్తా ఆ బ్లాగ్లో కూడా చూడండి రేపటి బ్లాగ్లో వస్తుంది అనమాట అది ఇక్కడైతే నాకు పెళ్ళప్పుడు పెట్టింది అండి తర్వాత వచ్చేసి ఇంకా అది ఆఫ్ అవుతుంది ఆన్ అవుతుందండి ఇన్ని సంవత్సరాలకి ఇద్దరి పిల్లలు పుట్టాక ఇప్పుడు దానికి అండ్ కొద్దిగా అది అనమాట ఆఫ్ అవుతుంది ఆన్ అవుతుంది ఇంక అందువల్ల ఎందుకు లేనేసి ఇంక అమ్మను మళ్ళీ ఒకటి కొనియమన్నానండి ఇంకా అమ్మ అయితే మళ్ళీ తీసుకుందన్నమాట అక్కడే ఉప్పల్లా అన్నమాట అమ్మ అయితే నాకు మిక్సీ వచ్చేసి ఇంకా అక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా పడతా ఉన్నాడు ఎలా ఉందేది ఎలా ఉందేది చూద్దాం రా అని చెప్పేసి ఈ మసాలా ఏం పావా నేను పడతా ఇవ్వని చెప్పేసి ఇంకా అన్నాడండి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చాను అనమాట అవన్నీ అందులో పాక అందులో పోసి ఇంకా మా హస్బెండ్కి ఇస్తే మా హస్బెండ్ పై చాలా మంచి చాలా బాగుంది చాలా బాగుందని చెప్పేసి ఇంకా అనుకుంటే నవ్వుతా ఉన్నాడండి అదైతే మా అమ్మాయి కొనిచ్చిందండి ఆయన రేపు రేపటి బ్లాగులో అయితే నేను క్లియర్గా చెప్తానండి అది ఇక్కడ అన్నీ అమ్మ కొనిచ్చిందని చాలా క్లియర్గా చెప్తాను రేపు బ్లాగులో చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ నేను కాల్చానని చెప్పాను కదా ఇంక అది వచ్చేసి మిక్సీలో పట్టలేదండి ఇంకా మిక్సీలో ఎందుకు మళ్ళీ అని చెప్పేసి ఇంకా అమ్మ వచ్చేసి నేను రోడ్లో దంచుతా ఇవ్వని చెప్పేసి అందండి చాలా బాగా ఉడికిందండి అమ్మ దంచుత దంచుతూ ఉంటానే అందులో నుంచి పొగలు ఎలా వెళ్తూ ఉన్నాయి చూడండి ఇక్కడ స్వీట్ నా పక్కకే ఉందన్నమాట కొద్దిగా దగ్గుతూ ఉంది మీకు వినిపిస్తూ ఉంది వాయిస్ ఓవర్లో అండ్ ఎడిటింగ్ చేయడం అంటే చాలా కష్టం అండి అండ్ చాలా ఇబ్బంది అనమాట నేను నేను పడుకు నైట్ పడుకునే వరకు అండ్ టువెల్వ్ అట్లా అవుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుందండి అండ్ చాలా కష్టం వీడియో ఎడిటింగ్ చేయాలంటే అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అది నూరేసిందండి ఇంకా అమ్మ అయితే తర్వాత వచ్చేసి నేను ఇంతకుముందు మిక్సీ పెట్టానని చెప్పాను మిక్సీ పెట్టాను చూపెట్టాను కదా మసాలా అయితే ఆ మసాలా అయితే ఇంక నేను కర్రీలో వేసానండి నేను వేసాను అమ్మ వచ్చేసి కింద అది మన ఆనియన్ నూరుతూ ఉందండి ఇంక నేను వేసాను ఎంత వేయాలి అని చెప్పేసి అడిగేసి ఇంక అమ్మని అడిగేసి నేను వేస్తూ ఉన్నాను అన్నమాట వేసి ఇంకా మొత్తం కలబెట్టలేదండి కలబెడితే ఏంటంటే ముక్క చినిగిపోతుందనమాట అంత చినిగిపోయి అంత కర్రీ వేస్ట్గా ఉంటుంది అనమాట బాగుండదు ఇంకా అక్కడ వచ్చేసి ఆనియన్ నూరేదని చెప్పాను కదా అమ్మ నేను ఇంతకుముందు చూపెట్టింది అది ఒక గిన్నెలో కటోర్లో పోసుకుందండి ఒక గిన్నెలో పోసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందనమాట కొద్దిగా వాటర్ పోసుకొని మన్ అందులో కల్లా అందులో మనం అలాగే వేస్తే ఏంటంటే ముక్క చినిగిపోతుంది అందువల్ల కొన్ని బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని ఇంకా దాన్ని ఇలా ఇలా కలిపేసి ఒక స్పూన్తో కలిపేసి తర్వాత ఆ సూప్ అనేది దాని మీద పోసుకుంటూ మనం కలుపుకున్నాం అనుకోండి అండ్ సూపర్ సూపర్ చేపలు పులుసు రెడీ అయిపోయిందండి ఇంకా కొద్దిగా ఆ మసాలా ఏంటంటే అందులో చేపకి పట్టాలని కొద్దిసేపు ఉంచామంతే ఆల్రెడీ ఇంకా చిక్కబడిపోయింది చేపల కూర అంటేనే చేపల పులుసు ఉండాలి పులుసు ఉంటేనే మనకి చాలా బాగుంటుంది అండ్ ఫిష్ కూర అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి అమ్మ ముక్క కట్టు కాకుండా కలుపుతూ ఉందన్నమాట అండ్ సూపర్ అండ్ సూపర్ చేస్తుంది అండి అమ్మ చేపల పులుసు అనేది అండ్ ఏ కర్రీ అయినా అమ్మ చాలా బాగా చేస్తుంది ఇప్పుడు అంటే అక్క వాళ్ళు ఉన్నారు కదే ఇంకా అక్క వండుతూ ఉంటే ఇంకా అమ్మ చాలాగా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ అయితే ఇంకా చేపల కూర నాకు నాకే నాకు కూడా అండొస్తుందండి ఇంకా అక్కడైతే ఇంకా అమ్మను అవి పెద్ద ఫిషెస్ కదండి నాకు కలపనికి రాదు కాకపోతే అన్నీ వేస్తాను అన్నీ చేస్తాను ఆ ఫిష్ కూర అంటేనే నాకు భయం అండి ఎందుకంటే ఆ ముక్క కట్ అయిపోతుంది నేను కలుపుతా ఉంటే అందుకే నేను ఎక్కువ ఫిష్ కూర అండనండి అందువల్ల ఇంకా అమ్మని అండామన్నాను నేనైతే ఆ ఫిష్ ఇలా కలపడానికి వీలుంటుంది నాకేమో ఇలా పైకి ఎగ్గరేయడానికి రాదు ఇక ఈ ఇప్పుడు ఈ గిన్నె ఉన్నది కదండి ఇలా మనం ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని ఇలా ఇలా ఎగరేస్తే అది మనకి ఈజీగా ఎగురుతూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ చేపల పులుసు రెడీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి అండ్ చాలా బాగుంది అనమాట దెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో నేను చేస్తున్నా నా ఛానల్కి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ ఉంటుంది బెల్ ఐకెన్ కొట్టండి అలానే ఆప్షన్ పడుతుంది అలాంటి అక్కడ పని చేస్తే ప్రతి వీడియో మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ సీ టేక్బా బాయ్